ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత, లోకములకంతటికీ తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు, ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది. కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మా నీ బిడ్డనమ్మా అని పరమభక్తితో చూస్తాం, ఆమె మన వంక చూసినప్పుడు పరమప్రీతితో బిడ్డని చూసినట్టు చూస్తుంది. అది శుద్ధి. ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే, అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి. అమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డ అమ్మా అన్న ప్రేమతో వెళతాడు తప్ప అమ్మా నేను ఇది అని తగిలించుకున్నవేవి పెట్టుకుని వెళ్ళడు. ఆయన జిల్లా కలెక్టర్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానివ్వండి, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఇంత పెద్ద పదవిలో ఉన్నవాడినని వెళ్ళడు. అమ్మ దగ్గరికి కొడుకుగా వెళుతున్నాను, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అమ్మా అని ఆ చెయ్యి పట్టుకొని అమ్మని పిలిచి అమ్మ మాట్లాడుతుంటే అమ్మ అన్నం పెడితే, నాన్న అలిసిపోతున్నావురా, రాత్రి ఎప్పుడో వస్తున్నావురా, ఏం ఉద్యోగం ఏమిటో, పూర్వమేనయం, పెద్దవాడి అవుతున్నావు, పెద్ద పెద్ద బాధ్యతలు అంటావు, ఎప్పుడో రాత్రి 11 వస్తావు, వచ్చి కూడా ఏదో ఆలోచిస్తావు, ఎప్పుడూ ఫోన్ మాట్లాడతావు, బిడ్డల మీద అంత ప్రేమ. ఆ అమ్మ వాత్సల్యంతో మాట్లాడుతుంటే, అమ్మ తల నిమురుతుంటే, చేస్తున్న ఉద్యోగం ఏమిటో కూడా అమ్మకి తెలియకపోయినా బెంగ పెట్టుకుంటుంటే, అమ్మని చూసి కొడుకు తన ఉద్యోగాన్ని గుర్తు తెచ్చుకుంటాడా, అమ్మని చూసి పకపకా నవ్వి, అమ్మా నీ చెయ్యి ఒక్కసారి నా తల మీద పెట్టు, అన్నీ హేళగా నిర్వర్తించేస్తానమ్మా అని ఆ అమ్మ చెయ్యి పట్టుకుని మురిసిపోతాడా. అమ్మ స్పర్శ బిడ్డడికి ఓదార్పు. అమ్మ దగ్గరికి వెడితే బిడ్డణ్ణి ఈ భావన తప్ప ఇంకొక భావన ఉండదు. నేను మగవాణ్ణి, నేను పురుషుణ్ణి, ఈ భావనలే ఉండవు. అందుకే శివే శృంగారార్ధ తదితరజని కుచ్చనపర అంటారు సౌందర్యలహరులు శంకరభావత్పాదులు. నేను మగవాణ్ణి అని వెళ్ళి నిలబడిన వాడి పట్ల ఆమె రౌద్ర స్వరూపంతో చూస్తుంది. కానీ అమ్మ నేను నీ బిడ్డన్నమ్మా అని వెళ్ళి ఎవరు చూస్తారో వాళ్ళ పట్ల పరమ ప్రేమతో చూస్తుంది. అందుకే